रहस्य चातम श्री गौतमान्वयजमाश्रित भागधेयम् गोपाल देशिकमहं शरणं प्रपद्ये बाधूलान्वय संजातमुत्पलार्य तनूभवं गोपालाचार्य सच्छात्रं वंदे वेंकटदेशिकं श्रीवात्स्य वरदाचार्य पौत्रं तत्पद संश्रयं तातार्य तनयं वंदे रघुनाथाप्पयं गुरुं काश्यपान्वय संजातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वंदे ఈశ్వరశ్రీయాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ అందరం కలిసి ప్రార్థనా శ్లోకాలను అనుసంధానం చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్ సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్ పదం సతాం अजहत्त्रिवर्गमपवर्गवैभवं चलचित्तवृत्तिविनिवर्तनौषधं शरणं यतीन्द्रचरणं वृणीमहे. श्रीवत्सचिह्नमिश्रेभ्यो नम उक्तिमधीमहे. यदुक्तयस्त्रैकण्ठे यान्ति मङ्गलसूत्रतां श्रीयामुनार्यपदपङ्कजसक्तचित्ते श्रीमत्पराङ्कुशगुरूत्तमलब्धविज्ञे श्रीलक्ष्मणे मुनिवरेऽर्पित सर्ववाक्सर्वभावं श्रीवत्सचिह्नगुरुमन्वहमाश्रयामि. ఈనాటి గోష్ఠికి స్వాగతాన్ని తెలియచేస్తూ నిన్న మనం స్మరించుకున్నటువంటి విషయాలని మననం చేసి మళ్ళీ ఇక్కడ మనవి చేసినటువంటి శ్రీమాన్ శ్రీనివాసరావు గారిని మనసారా అభినందిస్తున్నా. అలవాటు మనిషిలో ఎంత నింపుని తీసుకొస్తుంది అనడానికి మొదటిసారి కంటే ఈసారి వారు చెప్పినటువంటి తీరే మనకి నిదర్శనంగా నిలుస్తోంది. టైం మేనేజ్మెంట్ విషయ వివరణలో ఒక అద్భుతమైనటువంటి నింపు. ఒక వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఎంత నిశ్చింతగా మాట్లాడతారో అలాగే చక్కగా ఆ విషయాన్ని వివరించడంలో ఉండేటటువంటి ఒక ఆ స్థిరత్వం, ఇది ఇవాళ నిజంగా అభినందనీయమైనటువంటి అంశం. నిన్న మనం చెప్పుకున్నటువంటి వాటిలో పెద్దగా వివరాలేమీ లేవు, కానీ దాన్ని కూడా చక్కగా క్రోడీకరించి దాన్ని కూడా చక్కగా ఛానలైజ్ చేసుకుని ఇది అందంగా దాన్ని వివరిస్తూ అమ్మగారిని సేవిస్తూ వారికి కలిగినటువంటి ఒక ఆత్మీయమైనటువంటి భావనని పంచుకున్నారు. చూసారా, ఇది మనది ఒక కుటుంబం అనడానికి నిదర్శనం అన్నమాట. పెద్దవారిని గౌరవిస్తూనే వారి పట్ల తమకి కలిగినటువంటి ఒక ఆత్మీయమైనటువంటి భావాన్ని షేర్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఒక సంస్కారం వ్యక్తులలో తెలియాలి అంటే మీరు ఇలా మాట్లాడుతూ ఉంటేనే తెలుస్తుంది. కాబట్టే అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. చాలా చక్కగా నిన్న మనం తలుచుకున్నటువంటి అనుభవించినటువంటి అనుభవాన్ని అంతటినీ చక్కగా మాటలలో వ్యక్తం చేశారు. చిన్న సూచన ఏమిటి అంటే అందరికీ కూడా ఇదే సాధారణంగా అలవాటైపోయింది అందరికీ. సుందరాకాండ అని అనద్దు, సుందరకాండ అంటే సరిపోతుంది. రా దగ్గర ఎప్పుడూ కూడా దీర్ఘం అవసరం లేదు. సుందరాకాండ సుందరాకాండ అని అంటారు చాలా మంది, ఎందుకలా అలవాటైందో తెలియదు. కానీ సుందరకాండ అంటేనే దానికి ఒక పద్ధతిగా పెద్దల యొక్క ఆచరణని, పెద్దల యొక్క అనుకరణ మనం చేస్తున్నట్లుగా ఉంటుంది. ఆ దీర్ఘం అలవాటు తీసుకుంటే అది మానేసుకోవలసినదిగా నేను అందరికీ ప్రార్థన చేస్తున్నాను. వారి వారి మాటలలో అలా ధ్వనించింది, అందుకని ఒకసారి ఆ సూచనని నేను తెలియచేస్తున్నాను. వారిని మనసారా అభినందిస్తూ ఇలాంటి పెద్దలు, ఇలాంటి శ్రద్ధాళువులు, ఇలాంటి అనుభవజ్ఞులు, ఎంతో మంది పెద్దలని వినేటటువంటి ఒక సంస్కారం కలిగినటువంటి వారు తమ ఈ వ్యాసంగాన్ని చక్కగా ఇలా క్రమబద్ధీకరించుకుంటూ నాలుగు మంచి విషయాలని అందించగలిగేటట్లుగా ముందుకి సాగాలి అని ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా అటువంటి వారి మీద ప్రసరించాలి అని, వారు తమ యొక్క ఈ శక్తిని సార్థకం చేసుకోవాలి అని మనసారా మనం ఆచార్యులని ప్రార్థన చేసుకుందాం. ఇక ఈనాటి పాఠ్యాంశాన్ని మనం ప్రారంభించుకోవడానికి ముందుగా ప్రణాళికని మనం ఒకసారి అనుకుందాం. ముందుగా మనం 14వ శ్లోకం నుంచి ఇవాళ మనం అనుసంధానం చేసుకోవలసినటువంటి 17వ శ్లోకం వరకు
అనుసంధానం చేస్తాం కలిసి శ్లోకాలు మనకి తెలిసేటట్టుగా. రెండవ అంశం మన ఇవాళ మనం ప్రత్యేకించి దృష్టి పెట్టవలసినటువంటి వాటిలో భగవంతుని యొక్క పరత్వాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే వేదాంత జ్ఞానం మనకి కలవాలి, కలగాలి. అలాంటి వేదాంత జ్ఞానం లేనివారు ఈయనే పరాత్పరుడు అని ఎలా గుర్తించగలరు అనేదాన్ని మనం ఒక శ్లోకంతో సమన్వయం చేసుకుంటాం. ఇది ఒక మొదటి అంశం. అంటే మనం శ్లోకానుసంధానం అనేది మామూలుగా చెప్పుకుంటే విషయాల విషయ గ్రహణంలో ఇది ఒక అంశం మనకి. తర్వాత నిన్నటి శ్లోకంలో అంటే 17వ శ్లోకంలో ఉండేటటువంటి వేదాంత వాక్యాలని మనం ఒకసారి అనుసంధానం చేసుకుంటాం. అంటే ఏ ఏ వేదాంత వాక్యాలు ఈ శ్లోకంలో పొందుపరపబడ్డాయి అనేదాన్ని మనం ఒకసారి అనుకుంటాం. అలాగే భగవద్ విభూతికులు బ్రహ్మాది దేవతలు అని ఆ శ్లోకంలో చెప్పబడుతుంది. భగవద్ విభూతికులు అంటే ఎలా మనం అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని కాస్త వివరంగా మనం తెలుసుకుంటున్నాం. మరొక అంశం, మామూలుగా వేదాంత వాక్యాలలో సత్ అలాంటి పదాల ద్వారా సామాన్య వాచకంగా ఉండేటటువంటి పరతత్వము, కొన్ని దేవతావాచకాలతో వారే పరదైవం అని అనిపించేటట్లుగా ఉండేటటువంటి వేదాంత వాక్యాలు, వీటిని బట్టి పరదైవం ఎవరు అనేది ఎలా నిశ్చయింపబడుతుంది? ఆ దేవతావాచక శబ్దాలతో చెప్తున్నారు కనుక ఆ దేవతలా పరదైవాలు, లేక సామాన్య వాచక శబ్దాలతో చెప్తున్నారు కనుక అవా పరతత్వము, లేక నారాయణుడా పరతత్వము అనేదాన్ని మనం వివరణ చేసుకుంటూ 18వ శ్లోకార్థాన్ని అనుసంధానం చేసుకుంటాం. ఆ తర్వాత దాంట్లో ఉండేటటువంటి విశేషార్థాలని మనం తెలుసుకుంటాం. ఇది కాస్త గహనమైనటువంటి విషయంలోకి మనం వచ్చాం. 30వ శ్లోకం వరకు కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఇది సామాన్యమైన అంశం కాదు, శ్రీభాష్యంలో ఉండేటటువంటి ఒక్కొక్క ఒక్కొక్క అధికరణంలో ఉండేటటువంటి ఒక్కొక్క విషయాన్ని చక్కగా శ్లోకబద్ధం చేసి కూరత్తాళ్వాన్ మనకి అందిస్తున్నారు. ఈ శ్లోకాలన్నీ మనం అనుసంధానం చేసుకుంటే ఆ అధికరణాలలో ఉండేటటువంటి సారాన్ని మనం గ్రహించగలిగినట్టు మనం భావన చేసుకోవచ్చు. అందుకే అమ్మ గట్టిగా ఉండేటటువంటి పదార్థాన్ని బాగా మెత్తబరిచి రుచికరంగా దాన్ని కలిపి మన నోటికి అందిస్తే ఆస్వాదించడం కూడా కష్టం అని అనుకోవడం అనేది అమాయకత్వం అనిపిస్తుంది. అందుకే అలా అందించినటువంటి మాతృస్థానీయులైనటువంటి ఆచార్యుల యొక్క ఈ స్తోత్ర వాంగ్మయంలో ఉండేటటువంటి ఆ లోతుని కూడా మనం సునాయాసంగా ఆస్వాదించేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ ముందుకి సాగుదాం. ముందుగా మనం 14వ శ్లోకం నుంచి అనుసంధానం చేసుకుందాం. పీతాంబరం వరద శీతల దృష్టిపాతం ఆజానులంబి భుజమాయత కర్ణపాశం శ్రీమన్ మహావనగిరీంద్ర నివాస దీక్షం లక్ష్మీధరం కిమపి వస్తు మమావిరస్తు. ఇలా శ్లోకానుసంధానానికి ప్రయోజనం, ఏ శ్లోకము ఏ శ్లోకం చదువుతూ ఉంటే ఆ శ్లోకంలో మనం నేర్చుకున్నటువంటి ఒక విషయాన్ని స్మరించుకోవటం. ఇప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే కర్ణపాశం అని అన్నప్పుడు మనం ఏం అర్థం చెప్పుకున్నాము అనేది జ్ఞాపకించుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ముందుకు సాగాలి. స్పష్టమైనటువంటి ఉచ్చారణతో మనం అనుసంధానం చేయగలగాలి. జని జీవనప్యయ విముక్తయో యతో జగతామితి శృతి శిరస్సు గీయతే తదిదం సమస్త దురితైక భేషజం వనశైల సంభవమహం భజే మహః. ఇలా శ్లోకాన్ని చదువుకున్నప్పుడు ఇందులో మనం ఎన్నో పదాలు చెప్పుకున్నాం. యతో అన్న దగ్గర వేదాంత వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు, ఔషధం దగ్గర మనం చెప్పుకున్నటువంటి విషయాలని జ్ఞాపకం చేసుకోవడం కోసం. 16వ శ్లోకం, సద్బ్రహ్మాత్మ పదైస్త్రయీ శిరసియో నారాయణోక్త్యా తథా
व्याख्यातो गतिसाम्य लब्ध विषयानन्यत्व बोधोज्ज्वलैः निस्तुल्याधिकमद्वितीयममृतं तं पुण्डरीके क्षणं प्रारूढश्रियमाश्रये वनगिरेः कुञ्जोदितं सुन्दरम्। ఇలా శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నప్పుడు శ్లోకం చదవగానే అందులో క్రియాపదాన్ని గుర్తించుకోవాలి అని అనుకున్నాం, ఒక్కొక్క శ్లోకం దగ్గర ఇందులో క్రియాపదం ఏది అని అనుకుంటూ అనుసంధానం చేసినప్పుడే గుర్తించుకోవాలి. 17వ శ్లోకం, నిన్నను 16వ శ్లోకాన్ని పరిపూర్ణంగా చెప్పుకున్నాం. అమృత పదానికి ఉండేటటువంటి మరొక అర్థాన్ని కూడా మనం తెలుసుకున్నాం. షడ్భావ వికార శూన్యము అయినది అమృతము అని మనం నిన్నను అర్థాన్ని సవివరంగా తెలుసుకున్నా. 17వ శ్లోకం, పతిం విశ్వస్యాత్మేశ్వరమితి పరం బ్రహ్మ పురుషః పరం జ్యోతిస్తత్వం పరమపి చ నారాయణ ఇతి శృతిః బ్రహ్మేశాదీం తదుదిత విభూతిం స్తు గృణతి యమాహారూఢ శ్రీ స వనగిరిధామా విజయతే. ఈ శ్లోకానికి ప్రతిపదార్థం చెప్పుకున్నాము, అలాగే భావాన్ని చెప్పుకున్నాం. ఇందులో ఉండేటటువంటి మరికొన్ని విశేషాంశాలని మనం తెలుసుకోబోతున్నాం. ప్రణాళికలో మనం చెప్పుకున్నట్లుగా భగవంతుని యొక్క పరరూపాన్ని అంటే పరాత్పరుడు ఈయన అనేటటువంటి నిశ్చయం కలగడానికి మనకేం కావాలి, ఆ జ్ఞానం లేనప్పుడు ఎలా తెలుసుకోవాలి అనే అంశానికి ఒక శ్లోకాన్ని మనం చెప్పుకుందాము అని అనుకున్నాం. ముందుగా దాన్ని తెలుసుకుందాం. ఎందుకు ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి అని అంటే, ఇక్కడ మనకి ప్రతిపాదింపబడుతూ వర్ణింపబడుతూ ఉన్నది అర్చారూపుడై ఉండేటటువంటి అజగర్ స్వామి. ఒక దివ్య దేశంలో అలరారుతూ ఉండేటటువంటి వెలుగొందుతూ ఉండేటటువంటి అర్చారూపుడిని పరతత్వంగా మనకి తెలియచేస్తున్నారు. కాదు, ఆ పరతత్వమే ఇక్కడ ఈ రూపంతో మనకి దృశ్యమానంగా ఉంది అని నిశ్చయం చేస్తున్నారు. ఇది సామాన్యమైనటువంటి మూర్తి కాదు, ఇది పరతత్వమైనటువంటి ఈశ్వర తత్వము, పరమేశ్వరుడు ఈయన, వేదాంతముల చేత ప్రతిపాదింపబడినటువంటిది జగత్పతి ఈయన అనే విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు. కనుక అసలు భగవత్తత్వ జ్ఞానం కలగడానికి మనకి ఆధారమేది అనంటే వేదాంత శాస్త్రం. ఆ వేదాంత శాస్త్ర జ్ఞానం అందరికీ కలగడం అనేది సాధ్యం కాదు. శాస్త్రం అయితే చెప్తోంది, కానీ అందరూ దాన్ని అందుకోగలిగినటువంటి బుద్ధిమంతులు కాదు. మరి అలాంటి జ్ఞానం లేని వారికి, అలాంటి శక్తి లేని వారికి పరతత్వం అంటే ఏది అనేది ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకోగలుగుతున్నారు? దానికి కూరత్తాళ్వానే చాలా సులభమైనటువంటి ఒక పద్ధతిని చెప్తున్నారు. ఇప్పుడు మన చిన్నజీయర్ స్వామి వారి లాంటి మహానుభావులని మనం దర్శించామనుకోండి, ఆ దర్శించినప్పుడు మనకి సన్యాసులంటే ఎవరు, సన్యాసుల యొక్క వైభవం ఏమిటి, వారికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటి, ఇలాంటి విషయ పరిజ్ఞానం ఉండి ఆ పరిజ్ఞానం కలిగిన తర్వాత వారిని సేవించి ఈయన మహానుభావుడు అని తెలుసుకోవడం అనేది ఒక పని అయితే, అలాంటి మహానుభావులని సేవించిన తర్వాత అంతకుముందు ఏ రకమైనటువంటి జ్ఞానము లేకపోయినా ఆ స్వామివారిని సేవిస్తే మనకేమనిపిస్తుంది, మహానుభావుడండి, వేరే చెప్పాలా, వారిని చూస్తే తెలియటం లేదు అని అనుకుంటున్నాం మనం. అంటే ఆ మహానుభావత్వం అనేది, ఆ అతిశయం అనేది మనకి వేరే జ్ఞానం వల్ల కలిగినది కాకుండా వారి దర్శనం వల్ల కలిగినదే అవుతుంది. అంటే వారిలో ఉండేటటువంటి వైభవం వారిని దర్శించడం ద్వారానే మనం గుర్తించగలము అని ఒక అనుభవం మనకి కలుగుతుంది. సాక్షాత్గా దేవుడండి ఆయన అని అంటారు. అంటే దేవుడంటే ఎవరో నీకు తెలియట్లేదు, ఆ దైవ రూపాన్ని నువ్వు ఈ రూపంలో దర్శించి భావన చెయ్యగలుగుతున్నావు అన్నమాట. అలాగే
అందరికీ వేదాంత విజ్ఞానాన్ని పొందగలిగేటటువంటి స్థితి ఉండదు, అలా గ్రహించగలిగేటటువంటి బుద్ధి ఉండదు. వేదం చెప్పినా తద్వారా పరతత్వ నిర్ణయం చేయగలిగేటటువంటి అవకాశం లేనప్పుడు ఈయనే పరదైవం అని ఎలా నిర్ణయిస్తున్నారు అని అంటే, ఆ వరదరాజుని చూస్తే అర్థం కాదా? ఆ వరదరాజుని చూస్తే ఈయనే పరమేశ్వరుడు అని మనకి స్పష్టమవుతుంది కదా అంటూ ఊరత్తాళ్వాని తమ వరదరాజస్తవంలో ఒక శ్లోకాన్ని మనకి అందిస్తారు. మీరు తెలుసుకుంటే వేదాంతం ద్వారా తెలుసుకోండి. అలా తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం లేనప్పుడు చూసి తెలుసుకోండి, చూస్తే మీకు అర్థమైపోవాలి ఈయనే పరదైవము అన్నట్టుగా ఉంటుందిట ఆ అర్చామూర్తి వైభవము. అర్చామూర్తి ఎక్కడా కూడా ఏ లోటు లేకుండా షడ్గుణుడై షాడ్గుణ్య రూపంగానే ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక ఆయన గురించి చెప్తారు వరదరాజస్తవంలో శ్లోకం. చూడగలిగితే చూడండి సంఖ్య, లేకపోతే నేను చెప్తాను. ముందు నేను శ్లోకం చెప్తాను. ఏష ఈశ ఇతి నిర్ణయో త్రయీ భాగధేయ రహితేషు నోదిశేత్ హస్తిధామని న నిర్ణయేత కః దేవరాజమయం ఈదృశస్త్విధి. అబ్బో చాలా మంది పెట్టేశారు, చాలా ఫాస్ట్ గానే ఉన్నారు. వరదరాజస్తవంలో 6వ శ్లోకం ఆన్సర్ వెంటనే గుర్తించేశారు. ఏది శ్లోకం చూడండి. ఏష ఈశః ఈయన పరదైవము పరమేశ్వరుడు ఇతి అని నిర్ణయించాలి అనంటే త్రయీ భాగధేయ రహితేషు. త్రయీ అంటే వేదం, భాగధేయం అంటే అదృష్టం. త్రయీ భాగధేయ రహితులు అనంటే వేదాంత వేద విజ్ఞాన సంపన్నులు కానివారు అని అర్థం. అంటే వేదాంత విజ్ఞానాన్ని తెలుసుకోలేని వారు, వేదాంత అధ్యయనం చెయ్యలేనటువంటి వారు. నో దిశేత్ అప్పుడు వారు పరతత్వ నిర్ణయాన్ని చెయ్యలేరు. కానీ వారికి కూడా ఇదే పరదైవం అని సులభంగా తెలియదా? ఈ హస్తిధామలో ఉండేటటువంటి వరదుణ్ణి చూస్తే ఈయన పరదైవం అని వారు చెప్పలేరా, నిర్ణయం చేయలేరా అని అడుగుతున్నారన్నమాట. హస్తిధామని కరిశైలం మీద నా నిర్ణయేత కహ కహ నా నిర్ణయేత, ఎవడు నిర్ణయించలేడు కనుక చినజీయర్ స్వామి వారి లాంటిని చూసి మహానుభావులు అని ఎవరనలేరు కనుక. చూస్తేనే ఆ తేజం కానీ ఆ వైభవం కానీ ఆ గొప్పతనం కానీ చూడగానే ఎలాగైతే భాసిస్తుందో, మనస్సుకి హత్తుకుంటుందో, నిర్ణయం చేయగలిగినటువంటి శక్తిని ఇస్తుందో, అలాగే వేద విజ్ఞానం మీకు లేకపోయినా పర్వాలేదు, ఆ వేద విజ్ఞాన విహీనులైనటువంటి వారు కూడా వరదరాజస్వామిని కరిశైలం మీద విరాజిల్లుతూ ఉండేటటువంటి ఆ స్వామిని సేవించి ఈయనే దేవరాజం అయం ఈశ్వరస్తు ఇది, ఈయనే ఈశ్వరుడు అని ఎవరు నిర్ణయించలేరు కనుక అన్నారు. అంటే అందరికీ ఆయన పరతత్వము అనేటటువంటి ఒక నిర్ణయం కలుగుతుంది. అది వేద విజ్ఞాన పరులకి కలుగుతుంది, వేద విజ్ఞాన నిహీనులకి కూడా కలుగుతుంది అని అంటారు. అది అర్చామూర్తికి ఉండేటటువంటి ఒక గొప్పతనం అనమాట. అలాగే ఈ వనగిరి మీద ఏం చేసి ఉండేటటువంటి ఈ సుందరబాహు స్వామి కూడా సాక్షాత్తుగా పరదైవము అని మనకి రకరకాలుగా ఒక వేదాంత ప్రమాణాలతో నిర్ణయం చేస్తూ వస్తున్నారు కూరత్తాళ్వాన్. అందులో జగత్కారణ తత్వము అని అన్నారు. ఆ జగత్కారణ భూతుడు శ్రీమన్నారాయణుడు అని అన్నారు. ఆ శ్రీమన్నారాయణుడు మిగిలిన దేవతల కంటే కూడా ఉత్కృష్టుడు అని మనకి ఈ 17వ శ్లోకంలో చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా ప్రతిపాదింపబడుతూ ఉండేటటువంటి విషయం సర్వ దేవత సర్వదేవ ఉత్కర్ష, అంటే అందరికంటే కూడా ఈయన చాలా గొప్పవాడు అనే విషయాన్ని ప్రతిపాదన చెయ్యడం అని అంటారు. ఎందుకు ఈ సందేహం కలిగింది అనంటే, మనకి వేదాంత దేశకులు కూడా వరదరాజస్వామి వైభవాన్ని తెలియచేస్తూ ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనకు అందించారు. కూరత్తాళ్వాన్ వరదరాజస్వామి వైభవాన్ని తెలియచేస్తూ అందించినటువంటి స్తోత్రం వరదరాజస్తవం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం
పంచస్తవాలలో ఒకటి వరదరాజస్తవం. వేదాంత దేశకులు ఈ హస్తిశైలం మీద ఉండేటటువంటి పరమాత్మని గురించి చెప్తూ ఒక స్తోత్రాన్ని అందించారు. అది వరదరాజ పంచాశత్ అని ఒక స్తోత్రం అన్నమాట. వరదరాజ పంచాశత్ అనేటటువంటి ఒక స్తోత్రం. అసలు ఎందుకు ఈయన గురించి ఒక సందేహం కలుగుతోంది? ఈయన పరాత్పరుడా కాదా అనేటటువంటి సందేహం ఎందుకు కలుగుతోంది అని అంటే దానికి కారణాలు ఉన్నాయి. ఏమిటా కారణాలు అని అంటే, బ్రహ్మావా ఇదమేక అగ్ర ఆసీత్ అనేటప్పుడు బ్రహ్మ ముందర ఉన్నాడు అనే మాట మనకు చెప్పబడుతుంది. అలాగే సద్బ్రహ్మ సహృదేంద్ర సోక్షర అనేటటువంటి వాక్యాలు కొన్ని ఉన్నాయి. ఆయనే బ్రహ్మ, ఆయనే ఇంద్రుడు అంటూ దేవతావాచకాలుగా చెప్పబడుతున్నాయి. మరి అలాంటప్పుడు జగత్కారణ తత్వము ఈ దేవతలు కూడా అవుతారేమో, ఈ వీరు కూడా జగత్పతులు అవుతారేమో అనేటటువంటి కొన్ని మాటలు మనకి అనిపిస్తూ ఉంటాయి. సామాన్య వాచక శబ్దాల ద్వారానూ సందేహం కలుగుతుంది, అలాగే దేవతావాచక పదాల ద్వారా సందేహం కలుగుతుంది. వేదాంతాలలో ఇటువంటి వాక్యాలు ఉంటూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు కనుక పరమాత్మ వాచకములే అని నిర్ణయం చేస్తారు అంటూ వరదరాజ పంచాశత్తులో ఒక శ్లోకాన్ని మనకి వ్యాఖ్యానంలో ఒక సమన్వయం కోసం చెప్తారు. ఆ శ్లోకం చెప్తున్నాను. సామాన్య బుద్ధిజనకాశ్చ సదాది శబ్దాహ సదేవ సౌమ్య అనేటటువంటి వేదాంత వాక్యంలో సత్ అనే శబ్దంతో భగవతత్వం నిర్ణయింపబడింది. సత్ అనేది సామాన్య వాచకమైనటువంటి శబ్దము, అంటే ఉన్నది, ఉన్నవన్నీ పరమాత్మలు అవుతాయా పరతత్వాలు అవుతాయా అని సందేహం కలుగుతుంది మనకి. తత్వాంతర భ్రమకృతశ్చ శివాది వాచ శివ మొదలైనటువంటి పదాలతో చెప్పబడినటువంటి తత్వాంతర వాచక శబ్దములు, అంటే ఇతర దేవతా తత్వములను చెప్పేటటువంటి పదములతో భగవతత్వము ఇక్కడ ప్రతిపాదింపబడుతూ ఉంటే, నారాయణే త్వయి కరీష వహంతి. కరీష శ్రీమన్నారాయణ, నీయందే ఈ శబ్దాలన్నీ కూడా అన్వయిస్తాయి. ఎలాగా? అనన్యం అన్వర్థవృత్తి పరికల్పితం ఐకకంఠ్యం. వేరువేరుగా చెప్పలేదు, వేరువేరు పదాలని బోధించలేదు, వేరువేరు తత్వాలని చెప్పలేదు. ఇవన్నీ ఏ తత్వాన్ని చెప్తున్నాయి అంటే నారాయణ తత్వాన్నే ప్రతిపాదన చేస్తున్నాయి అని మనకి వరదరాజ పంచాశత్తులో దేశికులు కూడా ఈ వేదాంత వాక్యాలన్నీ కూడా శ్రీమన్నారాయణ తత్వమే పరతత్వము అని నిర్ణయం చేస్తున్నాయి అని చెప్తున్నాయి అని అంటారు. ఈ రెండు శ్లోకాలు మనకి ఇక్కడ వ్యాఖ్యానంలో సమన్వయం చేసుకోవడం కోసం పెద్దలు ప్రమాణంగా చూపిస్తూ ఉంటారు. అందుకే ఆ నిర్ణయం చేసుకున్న తర్వాత మనం నిశ్చయంగా అనుకునేటటువంటి మాటలు ఏవి అనే దానికి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అవన్నీ ముందు ఉన్నది సత్తు బ్రహ్మ ఆత్మ ఇలాంటి మాటలు చెప్పి తర్వాత నారాయణుడే 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 అని చెప్పుకుంటూ వస్తున్నాయన్నమాట. అందుకే ఈ శ్లోకంలో పతిం విశ్వస్య అంటూ ప్రారంభం చేస్తున్నారే. ఇందులో ఉండేటటువంటి ఆ వేదాంత వాక్యాలు పతిం విశ్వస్య ఆత్మేశ్వరం అనేటటువంటి ఒక వేదాంత వాక్యం. ఆత్మేశ్వరుడు పతి విశ్వపతి ఆయన, అంటే మొత్తం ప్రపంచానికంతటికీ కూడా నియామకుడు ఆయన, అధిపతి ఆయన అని చెప్పారు. మరి ఆయనకి ఎవరైనా అధిపతి ఉంటాడా అంటే ఉండడు. ఆత్మేశ్వరుడు ఆయన, తనకు తానే స్వామి అయినవాడు ఆయన. మొత్తం ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వస్తువులకన్నింటికీ ఆత్మ అయినవాడు ఆయన. ఆత్మే కదా అన్నిటినీ నియమించగలిగేది, కనుక పరమాత్మ ఆయన, ఆత్మేశ్వరుడు ఆయన. నారాయణ పరం జ్యోతిహి, నారాయణ పరం బ్రహ్మ, విశ్వమేవా ఇదం పురుష నారాయణ పరం జ్యోతిహి. ఇవన్నీ నారాయణ అనువాకంలో అయితే వేరువేరు వేదాంత వాక్యాలలో కూడా ఈ పదాలని మనకి చూపిస్తున్నారు. పతిం విశ్వస్య ఆత్మేశ్వరం అనేది ఒక వాక్యము, నారాయణ
పరం బ్రహ్మ అనేది ఒక వాక్యం, అలాగే విశ్వమేవ ఇదం పురుష అని పురుష శబ్దానికి ఒక వాక్యం, పరంజ్యోతి రూప సంపద్య అనేటటువంటి వాక్యం ద్వారా నారాయణుడే పరంజ్యోతి అని, తత్వం నారాయణ పరః అని ఒక వాక్యము, నారాయణ ఏవ ఇదం సర్వం అనేటటువంటి కొన్ని వేదాంత వాక్యాలనన్నింటినీ ఇక్కడ పొందుపరుచుకుంటూ వస్తున్నారన్నమాట. అంటే ఎలాగా అంటే, మనం సొంతంగా కొన్ని మాటలని చెప్పడం, ఆ చెప్తూ మధ్య మధ్యలో పెద్దల మాటలని జోడించడం, ఇది ఒక పద్ధతి. అలా కాకుండా పెద్దలు అన్నటువంటి మాటలనే కూర్చుకుంటూ మనం ఒక వాక్య నిర్మాణాన్ని చేసుకుంటూ వెళ్ళడం అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకంలో కూరత్తాళ్వాన్ చూపిస్తూ ఉండేటటువంటి విధానం ఏది అనంటే, తన మాటలు కాకుండా వేదాంత వాక్యాలనే ఇందులో గుంఫల చేస్తూ వాటిని ఒక చక్కగా ఒక క్రమంలో కూర్చి చెప్తున్నారు. ఈ శ్లోకము ఉపనిషద్వాక్యమయం, ఉపనిషద్ అర్థబోధకాలుగా ఉన్నాయి, ఉపనిషద్వాక్యమయాలుగా కూడా ఉన్నాయి. ఇప్పుడు స్వామివారు చెప్పిన మాటలనే అంటూ మనం మాట్లాడడం ఒక పద్ధతి అయితే, స్వామివారు ఇలా చెప్పారు అలా చెప్పారు ఇలా చెప్పారు అని మన మాటలలోకి మార్చి చెప్పడం అనేది ఒక విధానం. ఇందులో కూరత్తాళ్వాన్ ఆ మాటలనే ఇందులో పొందుపరుస్తున్నారు. కనుక పతిం విశ్వస్యాత్మేశ్వరమితి అంటే కొటేషన్స్ పెట్టి ఇతి అని 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 అంటూ వెళుతున్నారు. పరం బ్రహ్మ పురుష నారాయణ పరం బ్రహ్మ అనేలో ఆ వాక్యాన్ని తీసుకున్నారు. విశ్వమే వేదం పురుష అనే వేదాంత వాక్యంలో పురుష శబ్దాన్ని తీసుకున్నారు. పరంజ్యోతి పరంజ్యోతి రూప సంపద్య అనేటటువంటి వేదాంత వాక్యంలో ఈ పరంజ్యోతి శబ్దాన్ని తీసుకున్నారు. తత్వం పరమపి నారాయణ పరంతత్వం అనే వాక్యంలో మాటని జోడించారు. అపిచ నారాయణ ఇతి, వీటికన్నిటికీ కూడా మనం నారాయణ శబ్దాన్ని జోడించుకోవాలి. ఇలా చెప్పింది ఉపనిషత్తు అని ఆ వాక్యాలనే గుంఫన చేస్తూ శృతి బ్రహ్మేశాదీన్ తదుదిత విభూతిస్తో గృణతి అంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా చూసుకుందాం. శ్లోకం చదివినప్పుడు మనం క్రియాపదాన్ని తెలుసుకోవాలి అని ఒక పద్ధతిని పాటించుకుంటూ వెళదాం. ఈ శ్లోకంలో మనకి క్రియాపదము విజయతే అనేటటువంటి క్రియాపదం. విజయతే అంటే విరాజిల్లుతున్నాడు అనర్థం, వెలుగొందుతున్నాడు అనర్థం, ప్రకాశిస్తున్నాడు అనర్థం అన్నమాట. ఎవరు అనంటే వనగిరిధాముడైనటువంటి ఆ పరమాత్మ అని మనం నిశ్చయం చేసుకుందాం. ఇది కాకుండా ఈ శ్లోకంలో మరొక క్రియాపదం కూడా ఉంది, ఆహ అనేటటువంటి ఒక క్రియాపదం. ఆహ అంటే చెప్పాను అనర్థం అన్నమాట. ఎవరు చెప్పారు, ఏమని చెప్పారు, ఎలా చెప్పారు, ఎవరి గురించి చెప్పారు అని ఒక నాలుగు ప్రశ్నలు మనం పెట్టుకుంటే ఆ నాలుగింటికి మనకి ఈ శ్లోకార్థం అంతా కూడా పొందుపరుచుకుని సమాధానంగా తెలుసుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు ఆహా అనేటటువంటి క్రియాపదాన్ని మనం తీసుకుందాం. ఇది ఆయనే వనగిరి మీద ప్రకాశిస్తున్నాడు అని తర్వాత సిద్ధాంతీకరిస్తారు. ఇప్పుడు ఆహా అంటే చెప్పాను అని అర్థం అన్నమాట. ఎవరు చెప్పారు అనంటే కర్తృపదం ఇందులో ఇచ్చింది అంటే శృతి అనేటటువంటి పదం. శృతి అనంటే వేదము అనర్థం. శృతి ఏం చేస్తోంది అనంటే ఎవరిని చెప్పాను అనంటే ఎం ఆహా, ఎవరిని గురించి అయితే చెప్పిందో ఆయనే వనగిరిలో ఉన్నాడు అని అంటున్నారు. శృతి ఇంతకు ముందు ఏం చేసింది అనంటే గృణతి ఆహా అనేటటువంటి విశేషతని మనకి ఇందులో తెలుసుకోవాలి. ఏమని చెప్పింది శృతి అనంటే భగవంతుడు సాక్షాత్తుగా పరదైవము వనగిరిలో విప్రకాశిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. శృతి భగవంతుడిని గురించి చెప్తూ ఏమని చెప్పింది అనంటే బ్రహ్మ ఈశాదీన్, బ్రహ్మ ఈశుడు మొదలైనటువంటి వారిని అందరినీ, తదుదిత విభూతీన్ గృణతి ఎం
ఆహా, ఈ శృతి బ్రహ్మరుద్రాదులనందరినీ కూడా తదుదిత విభూతికులుగా గృణతి చెప్ను ఆయనే పరదైవము అని ప్రతిపాదన చేసింది అని అంటారు. ఇప్పుడు బ్రహ్మవాచక పదాలతో ఇతర దేవతావాచక పదాలతో చెప్పబడినటువంటి జగత్కారణ తత్వము శ్రీమన్నారాయణుడే అని నిశ్చయం చేయడానికి ప్రధానమైనటువంటి ఒక హేతువుని మనకి చూపిస్తున్నారు. ఎలాగా అనంటే, ఇప్పుడు బ్రహ్మ అని అనేసరికి ఆయనే బ్రహ్మ అని అన్నారనుకోండి, అప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, ఇంటికి యజమాని ఒక ఆయన ఉన్నాడు, కుటుంబానికి ప్రధానుడు ఆయన, ఆయనకి సంతానం ఉంది, ఆయన కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ కుమారుణ్ణి చూశారు, చూసి ఆయనేనండి ఈయన అన్నారు. అంటే కొడుకు వేరు తండ్రి వేరు, తా తండ్రిలోంచి వచ్చిన వాడు ఈ కొడుకు, కానీ కొడుకు తండ్రిలాగే అనిపిస్తున్నాడు కనుక ఇదిగో మా గురువు గారు అని గురువు గారి మనవణ్ణి చూసి గురువు గారు అని అన్నావు నువ్వు. అంటే నిజానికి ఈ మనవడు గురువు అవ్వలేదు, ఎలా నీకు గురుత్వం మనవడితో ఉంది అని అంటే, ఆ గురువు గారికి మనవడు కావడం, ఆ గురువు గారికి కొడుకు కావడం చేత ఒక సంబంధం ఉంది. అంచేత వీడు స్వతంత్రుడు కాదు, వీడెక్కడి నుంచి వచ్చాడు, ఆ గురువు గారి సంబంధంతో ఉన్నవాడు, ఆ గురువు గారికి ఒక సంపదగా ఉన్నటువంటి వాడు, అంతే తప్ప స్వతంత్రుడు కాడు అని మనం ఎలా అనుకుంటున్నామో, అయితే వాళ్ళని కూడా మనం ఆదరిస్తాం, కానీ ఎలాగా భగవద్విభూతిగా ఆదరిస్తాం అనమాట. అలాగే బ్రహ్మరుద్రాదులైనటువంటి దేవతలందరూ కూడా ఎవరి నుంచి వచ్చారని మనకి శృతి చెప్తోంది అనంటే, నారాయణాత్ బ్రహ్మా జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే అనేటటువంటి కొన్ని శృతి వాక్యాలని ఇక్కడ మనకి ప్రమాణంగా చూపిస్తారనమాట. అలాగే మనకి దివ్య ప్రబంధంలో నాన్ముహన్ తిరువందాది అనేటటువంటి ఒక తిరువందాదికి ఆ పేరు రావడానికి కూడా అందులో ఉండేటటువంటి మొదటి పాశురమే కారణం. నాన్ముహనే నారాయణన్ పడయిత్తాన్ అంటూ ప్రారంభమవుతుంది. నాలుగు ముఖములు కలిగినటువంటి బ్రహ్మగారిని మొట్టమొదట సృష్టించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. తర్వాత ఆ నాన్ముఖుడు తాన్ముఖమాయ్ మిగిలినటువంటి సృష్టిని చేశాడు అంటూ ఆ పాసనం సాగుతుంది. అంటే బ్రహ్మని ఈ లోకంలోకి అందించినటువంటి కారణతత్వం ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు అని చెప్పబడుతుంది. అంటే ఆయనలోనికి వచ్చినవాడు ఆయనకి సంబంధించిన వాడు అవుతున్నాడు, ఆయన విభూతి కింద చెప్పబడతాడు. అలాగే బ్రహ్మేంద్రాది దేవతలందరూ కూడా భగవంతుని యొక్క విభూతి అని మనకి శృతి చెప్తోంది అని అంటున్నారు. ఏ వాక్యం ద్వారా అంటే, నారాయణాద్ బ్రహ్మో జాయతే అనేటటువంటి వాక్యాలు ఈ బ్రహ్మరుద్రాదులనందరినీ కూడా భగవద్విభూతులుగా చెప్పుతున్నాయి కనుక ఆయనే నారాయణుడే సర్వదేవతలకి మూలకారకము అయినవాడు అని మనం గుర్తించాలి. ఇప్పుడు భగవద్విభూతికులు అనంటే ఎలాగా అనంటే, మన షోకేసులో ఉండేటటువంటి బొమ్మలనన్నింటినీ మనవి అని అనుకుంటున్నాం. ఎలాగా అంటే, మనము మన శక్తితో వాటిని సంపాదించి తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ వేరువేరుగా కనిపించినా అవి మనం సంపాదించి మనం లోకానికి ప్రకటించినటువంటి వస్తుజాతం కనుక అది మన విభూతే. ఈ ఇల్లు ఎవరిది? నాది. ఈ పిల్లలు ఎవరు? నా వారు. ఈ బంధువులు ఎవరు? నా వారు అని మనం ఎలా చెప్పుకుంటామో, మొత్తం ఈ సమస్త విశ్వము కూడా చరాచరాత్మకమైనటువంటి విశ్వమంతా కూడా ఎవరి విభూతి అంటే శ్రీమన్నారాయణుని యొక్క విభూతి. అందుకే స్వామిని చెప్పేటప్పుడు స్వరూప రూప గుణ విభవ అని నాలుగు భాగాలుగా భగవద్వైభవాన్ని మనకి చెప్తారు. శరణాగతి గద్యంలో కూడా మనం చెప్పుకున్నామే, స్వరూప వర్ణన చేశారు, రూప వర్ణన చేశారు, స్వరూప గుణాలని చెప్పారు, రూప గుణాలని చెప్పారు, విభూతులని కూడా చెప్పారు, నిత్య విభూతిని చెప్పారు, అలాగే లీలా విభూతిని చెప్పారు. శరణాగతి గద్యంలో ఐదవ చూర్ణికలో ఉండేటటువంటి ఒక్కొక్క సంబోధనని చూస్తే స్వరూప రూప గుణ విభూతులన్నీ మనకి అందులో స్పష్టంగా తెలియబడుతూ ఉంటాయి.
అంచేత బ్రహ్మరుద్రేంద్రాది దేవతలందరూ కూడా తదుదిత విభూతి అంటున్నారు. అంటే ఆయన నుంచి ఉద్భవించినటువంటి ఆయన యొక్క విభూతులుగా చెప్పబడుతున్నారు అని ఒక అర్థం. మరొక అర్థం కూడా దీంట్లో మనకి వివరణ చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఒకటి, భగవంతునికి చెందిన వారై ఉండుట, భగవంతుని యొక్క విభూతిగా పరిగణింపబడుట అని ఒక అర్థం. మరొక అర్థం ఏది అనంటే, మనకి కొన్ని కొన్ని పదాలు బాగా వాడుకలో ఉంటూ ఉంటాయి. తత్పురుష అనేటటువంటి ఒక పదం ఉంది. ఇది వేదాంతం జోలికి మనం వెళ్ళవద్దు. తత్పురుష శబ్దం ఒకటి ఉంది, పురుష శబ్దము తత్పురుష అనేటటువంటి శబ్దము. దీన్ని వేదాంత పరిభాషలో వ్యాఖ్యానం చేస్తూ తత్ పురుష అంటారు. తత్ పురుష అంటే ఆయనకి సంబంధించినటువంటి పురుషులు అని అంటారు. అంటే ఎవరికి సంబంధించిన ఈ తత్ అనేది భగవత్ శబ్ద వాచకం, అంటే పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పేది. ఆయనకి చెందిన పురుషులు అనంటే మహాపురుషుడైనటువంటి పరమ పురుషుడికి చెందినటువంటి వారు అనంటే ఆ పరమాత్మకి శేషభూతులైనటువంటి వారు అని అర్థం. అంటే తత్పురుష శబ్దం చేత మనం శేషభూతులైనటువంటి వ్యక్తులని భావన చేసుకోవాలి. అంటే బ్రహ్మరుద్రాదులందరూ కూడా భగవంతుని యొక్క శేషభూతులుగానే మనం భావన చేసుకోవాలి అని అక్కడ అర్థాన్ని చెప్తారు. ఇంకొకటి ఏమి అనంటే, అసలు ఈ బ్రహ్మరుద్రేంద్రాదులకందరికీ కూడా ఇలాంటి అధికారం కానీ ఇలాంటి సామర్థ్యం కానీ ఎవరి వల్ల వచ్చింది? వాళ్ళు గొప్పవాళ్ళుగా ఎలా కీర్తింపబడుతున్నారు అనంటే, నారాయణుడి వలనే వీరు విభవాన్ని పొందినటువంటి వారైనారు. మొన్న మనం చెప్పుకున్నామే, ముఖ్యమంత్రి గారి కరుణ ఉంటే మంత్రులు అందరూ అవడానికి ఎవరికి ఆయన ఎవరి మీద ఆయన కరుణ ఉంటుందో వారికి పదవి లభిస్తుంది. అంచేత ఆ పదవిని పొందాడు అనంటే అధికారి యొక్క కరుణ పరిపూర్ణంగా కలిగిన వాడు అయినాడు అని అర్థం. అలాగే ఇంద్రునికి ఇంద్రలోకం కానీ, బ్రహ్మగారికి సృష్టికర్తృత్వం కానీ, రుద్రునికి ఈ సంహారకర్తృత్వం కానీ, మిగిలినటువంటి దేవతలకి ఆయా లోకాలు కానీ అధికారం కానీ ఎవరి వల్ల వచ్చాయి? ఇంత వైభవం ఎవరి వల్ల కలిగింది అనంటే, తదుదిత విభూతే, ఆయన వల్ల వీరికి ఈ గొప్పతనం కలిగింది. రెండు అర్థాలలో ఒకటి, భగవంతునికి చెందిన విభూతి అయి ఉండడం, రెండవది తమ విభూతికి భగవంతుడు కారణంగా కలిగిన వారు కావటం అని అనుకోవాలి. అంటే బ్రహ్మరుద్రేంద్రాది దేవతలకు ఉండేటటువంటి విభవము ఎవరి వల్ల అనంటే, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని వలన అని మనం అనుకోవాలి. ఎంచేత సూర్యుడు వెలుగొందుతున్నాడు అంటే, వరుణుడు చల్లతనాన్ని కలిగి ఉన్నాడు అనంటే, వాయువు అంతటా వీస్తున్నాడు అనంటే, ఈ ప్రకాశం కలిగినటువంటి దేవతాగణం అంతా ఈ ప్రకాశాన్ని దేని వల్ల పొందుతోంది అంటే, తస్య భాస సర్వమిదం భాతి అనేటటువంటి ఒక వాక్యాన్ని చెప్తారు. ఆయన యొక్క కాంతితో ఇవన్నీ కూడా వెలుగొందుతున్నాయి. ఒక పెద్ద లైట్ ఉంటే ఆ లైట్ యొక్క కిరణాలు పడి అక్కడ ఉండేటటువంటి మిగిలిన వస్తువులన్నీ కూడా ఎలా ప్రకాశాన్ని పొందుతాయో, భగవంతుని యొక్క కాంతితో, భగవంతుని యొక్క వైభవంతో మిగిలినటువంటి దేవతలందరూ కూడా ప్రకాశాన్ని పొందుతున్నారు అని చెప్తున్నారు. తదుదిత విభూతింస్తో గృణతి, మరలా చెప్పినప్పుడు వారందరూ కూడా స్వతంత్రంగా జగత్తుకి అధిపతులు కాలేరు. జగత్తుకి పిత ఎవరవుతారు అంటే శ్రీమన్నారాయణుడే అవుతాడు. కనుక శృతి ఏం చెప్తోంది అనంటే, ఎం ఆహా, ఎవరినైతే చెప్పిందో ఆ చెప్పబడినటువంటి ఆ పరమ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, సహా వనగిరిధామా విజయతే, ఆయన ఈ వనగిరి మీద చక్కగా విరాజిల్లుతున్నాడు. సకల దేవత ఉత్కర్ష కలిగినటువంటి వాడు, సకల దేవతలకి ఉత్కర్షని కలిగించేటటువంటి వాడు, పరతత్వమైనటువంటి పరమ పురుషుడైనటువంటి పరంజ్యోతి స్వరూపుడైనటువంటి విశ్వపతి అయినటువంటి ఆత్మేశ్వరుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడే సుమండి ఈ వనశైలం మీద మనకి దర్శనాన్ని ఇస్తూ ఉండేటటువంటి మహానుభావుడు అంటూ
ఈ శ్లోకాన్ని వేదాంత వాక్యమయంగా గుంఫన చేస్తూ ఇందులో నారాయణునికి ఉన్నటువంటి సర్వదేవతా ఉత్కర్షణి చాలా అందంగా కూరత్తాళ్వాన్ ప్రతిపాదన చేశారు. ఒక్కసారి శ్లోకాన్ని చదువుకుంటూ ముందు శ్లోకానికి మనం వెళదాం. ఇప్పుడు శ్లోకంలో ప్రతి పదాన్ని గమనించండి. పతిం విశ్వస్య ఆత్మేశ్వరమితి పరం బ్రహ్మ పురుష పరంజ్యోతి తత్వం పరమపి చ నారాయణ ఇతి శృతి బ్రహ్మేశాదీన్ తదుదిత విభూతిస్తు గృణతి. గృణతి అనంటే చెప్ప చెప్తూ అని అర్థం అనమాట. పలుకుతూ గృణతి అని వాక్య విన్యాసంతో చెప్తూ యమాహా ఎవరిని గురించి అయితే చెప్పినదో ఆరుఢ శ్రీ ఆయనే ఏరు తిరువుడయాన్ గా ఇక్కడ వస వనగిరి ధామా విజయతే. ఈ వనగిరి మీద వెలుగొందుతూ ఉన్నాడు అంటున్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకార్థాన్ని పరిపూర్ణంగా మనం మననం చేసుకుంటూ 18వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ముందు నేను అనుసంధానం చేస్తాను, తర్వాత చివరిలో దాన్ని మీరు మళ్ళీ ఒకసారి అనుకరించి చెప్తురు గాని. 18వ శ్లోకం జాగ్రత్తగా చూడండి. పృథివ్యాద్యాత్మాంతం నియమయతి యస్తత్వ నికరం తదంతరియామి తద్వపుః అవిదితః తేన భగవాన్ సయేష స్వైశ్వర్యం న విజహద్ అశేషం వనగిరిం సమధ్యాసీనో నో విసతు హృదయం సుందర భుజః. మరొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా పదాలు గమనించండి. పృథివ్యాద్యాత్మాంతం నియమయతి యః తత్వనికరం తదంతరియామి తద్వపుః అవిదితస్తేన భగవాన్ సయేషః స్వైశ్వర్యం న విజహదశేషం వనగిరిం సమధ్యాసీనోనో విసతు హృదయం సుందర భుజః. ఇందులో అంతర్యామి అధికరణంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి కూరత్తాళ్వాన్ ప్రతిపాదన చేస్తున్నారు. భగవద్ రామానుజులు శ్రీభాష్యాది గ్రంథాలలో ఎంత వివరణంగా చెప్పారో ఆ వివరాన్నంతటిని ఈ శ్లోకంలో మనకి పొందుపరుస్తున్నారు. ఈ శ్లోకాలు అయిన తర్వాత ఏ ఏ శ్లోకంలో ఏ ఏ అధికరణంలో ఉండేటటువంటి విషయాలు చెప్పబడ్డాయి అనేవి కూడా మనం లిస్టౌట్ చేసుకుందాం. శ్రద్ధ కలిగిన వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు దాన్ని మననం చేసుకుంటారు. లేకపోతే అర్థం కాలేదు అని అనుకుంటే వదిలేయచ్చు, పర్వాలేదు. కానీ ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం మాత్రం మనం తప్పనిసరిగా చేసుకోవాలి. ఇప్పుడు అంతర్యామిగా ఉండేటటువంటి పరమాత్మ మొత్తం అంతటినీ నియమనం చేస్తున్నాడు అని చెప్పినటువంటి వాక్యాలలో పృథివీ మొదలుకొని ఆత్మ పర్యంతము ఉండేటటువంటి వాటిలో స్వామి అంతర్యామిగా ఉన్నాడు అని మనకి అంతర్యామి బ్రాహ్మణంలో చెప్పబడినటువంటి ఒక వాక్యమే ఇక్కడ మనకి విశదీకరింపబడుతుంది. దాన్ని మనం తెలుసుకోవడానికి ముందుగా ఇందులో ఉండేటటువంటి క్రియాపదాన్ని చూద్దాం. ముందుగా క్రియాపదము తెలిస్తే మనకి శ్లోకార్థాన్ని తెలుసుకోవడం సులభతరం అవుతుంది అని అనుకున్నాం కనుక ఇందులో మనకి క్రియాపదం విసతు అనేది క్రియాపదం. 4వ పాఠంలో ఉండేటటువంటి 3వ పదం సమధ్యాసీనో విసతు నో విసతు హృదయం సుందర భుజః. నా నో నో అని రెండు ఉన్నాయి చూసారా. ఒక నో ముందు పదానికి తగల్చాలి, ఒక నోని నహ అని చేసుకోవాలన్నమాట. నహ మన యొక్క హృదయం, హృదయమును సుందర భుజః సుందర బాహుస్వామి విసతు అంటే ప్రవేశించుగాక అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ క్రియాపదం దగ్గర మనం ఆగుదాం. ఈ క్రియాపదం మనకి తెలిసినటువంటి ఒక స్తోత్రంలో ఒక శ్లోకంలో మనకి పరిచయమైనటువంటి పదం. క్రియాపదాలు మనకి మామూలుగా
కాలాలలో తేడాగా కనిపిస్తాయి, అలాగే భావార్థాలను తెలియడంలో కూడా తేడాగా మనకి కనిపిస్తున్నాయి. ఈ విశతు అనే క్రియాపదం ముందు మనకి ఎక్కడ వచ్చింది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది తీసుకుంటే ఈ శ్లోక అర్థం మనకి ఇంకా ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇలా ర్యాండమ్ గా ఇలా చెప్తే వెంటనే ఆన్సర్ చేయడం కష్టం, ఎన్ని స్తోత్రాలు వచ్చిన వాళ్ళకైనా. అంచేత ముందు నేను ఏ స్తోత్రంలో అనే మాటనే మీకు చెప్తున్నాను. ముకుందమాల అనేటటువంటి ఒక స్తోత్రం, ఇది మనకి బాగా పరిచయమైనటువంటి ఒక స్తోత్రం, రోజు అనుసంధానం చేసుకుంటూ ఉండేటటువంటి ఒక స్తోత్రం. ఏ దిశతు కాదు విశతు, విశతు అనేది ఇక్కడ ఉండేటటువంటి క్రియ. మీకు శ్రీపతి స్తుతిమాలలో కూడా అలాగే ఉంటుంది. దిశతు కాదు, దిశతు అన్నదానికి అర్థం వేరు, విశతు అన్నదానికి అర్థం వేరు. ఇక్కడ విశతు అన్నదే మనకి సరి అయినటువంటి క్రియాపదం. ఈ విశతు అనేటటువంటి క్రియాపదం ముకుందమాలలో మనకి ఉంది. ఎక్కడ ఉంది అని అంటే, మనకి ఒక కోరికని కోరతారు, ఒక 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 అభిలాషని వ్యక్తం చేస్తారు. ఇప్పుడే అయిపోవాలి నాకు, ఇప్పుడే అయిపోవాలి అని అంటారు మనకి కులశేఖరులు స్వామిని గురించి ప్రార్థన చేస్తూ. పిలుస్తారు స్వామిని. ముకుందమాలలో ఏ పేరుతో స్వామి నిర్దేశింపబడుతున్నాడు అని అంటే, శ్రీకృష్ణ వైభవం మనకి చెప్పబడుతోంది. శ్రీకృష్ణ జపే శ్రీకృష్ణ మంత్రం జప జప అని మనం చెప్తున్నాం కనుక, అలా కృష్ణ అని సంబోధనతో ప్రారంభమవుతుంది ఆ శ్లోకం. ఇప్పటికి శ్లోక సంఖ్య మీరు పెట్టేశారు అనుకోండి, శ్లోక ప్రారంభం తెలిసి ఉండాలి. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంత అద్యైవ మే విశతు మానస రాజహంస. గుర్తొచ్చిందా ఇప్పుడు? అబ్బా మనకు పరిచయంలోకి వచ్చేసామమ్మా, ఈ వేదాంత వాక్యాలు వినలేకపోతున్నాము, నిద్ర వచ్చేస్తోంది. ఇప్పుడు కొంచెం తెలిసిన దాంట్లోకి వస్తే ఇదే ఇప్పుడు మాత్రం మనకు అర్థమైందా చెప్పండి. కృష్ణ అంటే తెలిసినట్టుగా ఉంది. త్వదీయ పద పంకజ పంజరాంత అద్యైవ మే విశతు మానస రాజహంస. ఇది కులశేఖరులు కోరుతున్నటువంటి కోరిక అన్నమాట. ఏమడుగుతున్నారు వారు అంటే, ఆ కులశేఖరుల భావానికి కూరత్తాళ్వాన్ భావానికి కొంచెం తేడా అవుతుంది. అందుకని ఆ శ్లోకాన్ని ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. విశతు అనేది ఆజ్ఞారూపమైనటువంటి క్రియ, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రవేశించుగాక, అంటే ఒక ఆజ్ఞని ఇస్తున్నారు. ప్రతి ధాతువుకి కూడా ప్రయోగాలలో బట్టి, ప్రయోగ చేరిన ప్రత్యయాన్ని బట్టి ఆ అర్థం మనకి సూచకం అవుతోంది. కులశేఖరులు ఏమంటున్నారు, ఇంతకు ముందు శ్లోకంలో ఏం కోరుకున్నారు, ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు? ఇప్పుడు మనం తొందరపడకపోతే ఎలా చెప్పండి? సమయం అయిపోతుందా? ఇంకొక 5-10 నిమిషాల కంటే మనకు సమయం ఎక్కువ లేదా? అంచేత సమయం అయిపోతుంది అంటే తొందరపడక తప్పదు కదా, ఎప్పుడైనా పర్వాలేదు అని ఊరుకుంటే ఎలాగా? ఇంతకు ముందు శ్లోకంలో కూడా కులశేఖరులు ఒక కోరికని కోరారు. ఆరో శ్లోకం ఏది చెప్పండి? కానీ అది కాదు దీని ముందు ఉండేటటువంటి శ్లోకం. ఇంతకు 6వ శ్లోకంలో ఏం కోరారు అనంటే, నీ పాదారవిందాలని తలచేటటువంటి స్థితి నాకు ఎప్పుడూ ఉండాలి అంటూ కోరతారు. మరణేపి చింతయామి, నేను ఇంతవరకే చెప్తున్నాను, శ్లోకం మీరు చూసుకోండి. అన్ని శ్లోకాలు చెప్తుంటే మనకి సమయం చాలదు. మరణేపి చింతయామి అన్నారు. నేను ఎక్కడున్నా పర్వాలేదు, నేను ఎన్ని కష్టాలు పడ్డా పర్వాలేదు, నేను ఎలాంటి ఇబ్బందులు పడ్డా పర్వాలేదు, కుంభీపాకం ఆ నరకంలో నేను ఉన్నా పర్వాలేదు. నాహం వందే తవ చరణయోర్ద్వంద్వం అద్వంద్వహేతో అంటారు. భావే భావే హృదయ భవనే భావయేయం భవంతో, ఇది ఒక కోరిక. హృదయ భవనంలో నిన్ను ఉంచుకోవాలి అనేటటువంటి ఒక కోరిక. మరణేపి చింతయామి అనేది ఒక కోరిక. మరణంలో కూడా నిన్ను చింతించాలి అని అన్నారు. అంటే కులశేఖరులు అంతిమ స్మృతి కోరుతున్నారేమో అని మనకు ఆలోచన వస్తే ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఏ శ్లోకం 6వ శ్లోకమో మీరు నిశ్చయం చేసుకోండి, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను. దీనికి మనకు కావలసినది ఏది అని అంటే, ఇందులో ఉండే అద్యైవ
అందులో ఉండే మరణేపి చింతయామి అనేది మనం చూసుకోవాలి. అంటే మరణం వచ్చేంత వరకు నేను ఆగక్కర్లేదు, ఎప్పుడు నిన్ను చింతించాలి అని అంటే నా మనస్సు నీ పాదారవిందాలలో లగ్నం కావాలి. అందుకే కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంత, నీ పాద పంకజములనేటటువంటి ఒక పంజరం, ఆ పంజరంలో నా మానస్సు అనేటటువంటి ఒక రాజహంస అద్యైవ విశతు, ఇప్పుడే ప్రవేశించాలి అని కోరుకుంటున్నారు. ప్రవేశించుగాక అన్నారు. ఎక్కడా? పంజరంలో. పక్షి పంజరంలో కావాలని వెళుతుందా? వెళ్ళదు. ఎవరైనా సరే దాన్ని ప్రధాన బలవంతంగా అందులో ప్రవేశపెట్టాలి. మానస రాజహంస అంటున్నారు, మనస్సు అనేటటువంటి రాజహంస కాదు, మానస సరోవరంలో విహరించేటటువంటి రాజహంస కదా. ఏ హంస ఎవరంటున్నారు? కులశేఖరులు అంటున్నారు. కులశేఖరులు ఎవరు? రాజుగారు. కనుక మనస్సు ఆయనది అంటే రాజుగారి హంస రాజహంస, కులశేఖరుల యొక్క మనస్సు అనేటటువంటి హంస రాజహంస, ఎన్నైనా మనం అనుకుంటున్నాం అనమాట. ఏం చెయ్యాలి అని అంటే ఈ హంస బురదలో ఉండలేదు, కల్మషమైన నీటిలో ఉండలేదు. ఆ హంసకు ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. యోగులలాగా అది సారాన్నే గ్రహిస్తుంది. అంచేత ఆ యోగ ధ్యానానికి కావలసినటువంటి ఒక ఆవాస స్థానం దానికి కావాలి. అందుకని దాన్ని ఒక సురక్షితమైనటువంటి ప్రదేశంలోకి పెట్టుకోవాలి. ఏమిటా సురక్షితమైనటువంటి ప్రదేశము? పరమాత్మ యొక్క పాద పంకజములు. పాద పంకజములు పంజరం కావాలి, అంటే అది విడి రాలేకుండా ఉండేటటువంటి స్థితి కలిగినది కావాలి. అది ఎర్రటి ముక్కు ఎర్రటి కాళ్ళు కలిగినటువంటి హంస కావాలి. మామూలు హంసలకి రాజహంసలకి ఉండేటటువంటి డిఫరెన్స్ ఏమిటిట అంటే, ఆ రాజహంసలకి ముక్కు కాళ్ళు ఎర్రగా ఉంటాయి. అంటే కర్మానుష్ఠానము జ్ఞానము ఇవి భగవంతుడి పట్ల ప్రేమ కలిగినవి అయి ఉంటాయి. ఇప్పుడు రాజహంసని విశతు అని ఆజ్ఞాపిస్తున్నారు. మరి ఆ పంజరానికి అధిపతి ఎవరు అంటే పరమాత్మ. పరమాత్మ యొక్క అనుమతి ఉండి, ఈ ప్రభువు గారి యొక్క అనుమతి ఉండి అందులోకి ప్రవేశించడం కోసం, స్వామి నువ్వు అనుమతించు, నా మనస్సు ఒక రాజహంస, ఆ రాజహంసని నీ పాద పంకజములనేటటువంటి పంజరములోకి అనుమతించవయ్యా ప్రభు అని ప్రభువు గారి యొక్క అనుమతితో తన మనస్సు అనేటటువంటి హంసని ఆ స్వామి యొక్క పాదారవింద సన్నిధిని స్థిరంగా నిలిచేటట్లుగా ఉండాలి అంటున్నారు. సరే అన్నాడు స్వామి. అంటే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయడానికి ఆ ఎంతో ప్రాసెస్ ఉంటుంది. గవర్నమెంట్ అలాగే అంటే చాలదు, ఇప్పుడే కావాలి అని అంటున్నారు. అద్యైవా, ఎంచేత అని అంటే ఎందుకని, ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే మరణేపి చింతయామి అని అన్నాను పొరపాటు. నా మరణకాలంలో నేనే స్థితిలో ఉంటానో తెలియదు కనుక, ఇప్పుడు స్వస్థంగా ఉన్నాను కనుక ఇప్పుడే నా మనస్సు నీ పదపంకజాలలో లగ్నమైపోతే ఇంకా నాకు దిగులు ఉండదు, అందులోనే బందీగా ఉంటుంది, అక్కడే ఉంటుంది, దాన్నే చింతిస్తూ ఉంటుంది. అంచేత నిరంతరము ఆ ధ్యానంతో నిశ్చలంగా ఉండగలిగేటటువంటి స్థితి ఏర్పడుతుంది అని అంటున్నారు కులశేఖరులు ఆ శ్లోకంలో. అంచేత విశతు ప్రవేశించుగాక అని మనస్సుని ఒక ఆజ్ఞ చేస్తున్నారు అని అక్కడ మనకి అర్థం. అలాగే ఇక్కడ శ్లోకంలో కూడా విశతు హృదయం సుందర భుజ, అక్కడ కోరిన కోరికలో తన మనస్సు పరమాత్మ సన్నిధిలోకి వెళ్ళాలి అని అన్నారు, పాద సన్నిధిని చేరాలి అని. ఇక్కడేం కోరుకుంటున్నారు అనంటే పరమాత్మ తన హృదయంలోకి చేరాలి అని కోరుతున్నారు. అక్కడికి ఇక్కడికి ఉండేటటువంటి తేడాని మనం గుర్తించుకుంటే, సుందర భుజ సుందర బాహుస్వామి మన యొక్క హృదయమును విశతు ప్రవేశించుగాక అంటున్నారు. ఎవరా సుందర భుజుడు అనంటే, వనగిరిం సమధ్యాసీన, వనగిరిం వనగిరి మీద
సమధ్యాసీనహా అనంటే అధ్యాసీనహా సమ్యక్ అధ్యాసీనహా. మనం ఒక వ్యవహారంలో ఒక పదాన్ని వాడుతూ ఉంటాం, ఆ పదాన్ని ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేస్తే అంటే గుర్తు తెచ్చుకుంటే ఈ క్రియాపదానికి అర్థం మనం సరిగ్గా అవగాహన చేసుకోగలుగుతాం. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, బంధువులు కానీ అతిథులు కానీ స్నేహితులు కానీ ఏదో ఒక పని మీద వచ్చారు, ఏదో ఒక మిషతో మన దగ్గరికి వచ్చారు, వచ్చిన వాళ్ళు ఒకరోజో రెండు రోజులో ఆ కార్యం అయ్యేంత వరకు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు అని మనం భావన చేసుకుంటూ ఉంటాం. కానీ అసలు వాళ్ళు వెళ్ళకుండా వెళ్ళే ఉద్దేశ్యం లేకుండా ఉన్నారు అనుకోండి, తిష్ట వేశాడు అని అంటాం, తిష్ట వేసుకొని ఉన్నారు అని అంటాం. తిష్ట వేసుకోవడం అనే ఒక వ్యవహారంలో ఉండే మాట కదిలేటట్టుగా లేడు, స్థిరంగా ఇక్కడే ఉండిపోతాడు అనేటటువంటి అర్థంలో మనం ఎలా ప్రయోగిస్తామో అలాగే సుందరబాహుస్వామి కూడా వనగిరిని తిష్ట వేసుకుని ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే అక్కడి నుంచి కదిలే ఉద్దేశ్యం లేకుండా స్థిర నివాసాన్ని చేస్తున్నాడు. సమధ్యాసీన చక్కగా స్థిరంగా ఉన్నటువంటి ఆ సుందరబాహుస్వామి ఉన్నవాడు అక్కడ ఉండొచ్చు కదా, అక్కడ ఉండకుండా ఎక్కడికి రమ్మని కోరుతున్నారు అంటే నహా హృదయం విశతు, నా హృదయంలోకి ఆయన రావాలి గాక ప్రవేశించు గాక అని కోరుతున్నారు ఈ శ్లోకంలో కూరత్తాళ్వాన్. అంటే అర్చారూపుడై రూపవంతుడై ఉండేటటువంటి స్వామి నా హృదయంలో కూడా నిత్యవాసం చెయ్యాలి గాక అంటూ ఎవరు ఆయన అని అంటే సకల వస్తువులలోనూ అంతర్యామి రూపుడై ఉండేటటువంటి ఆయన అంటూ మొదటి పాదాలలో మనకు చెప్తున్నారు. ఊరికే ప్రతి పదార్థం చెప్తాను, విశేషార్థాలను మనం రేపు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. మొదటి రెండు పాదాలు చూడండి. పృథివ్యాది అంటే పృథివీ ఆది, పృథివీ మొదలుకొని ఆత్మాంతం ఆత్మ వరకు, కంటికి కనిపించేటటువంటి భౌతికమైనటువంటి ఒక వస్తువు పృథివీ అయితే అది ఆ కంటికి కనిపించినటువంటి చివరిది ఆత్మ. పృథివ్యాది ఆత్మాంతం వీటినన్నింటినీ కూడా నియమయతి, నియమిస్తూ ఉన్నాడు స్వామి. ఎలాగా? యహ తత్వనికరం, పృథివి మొదలుకొని ఆత్మ వరకు ఉండేటటువంటి తత్వ సముదాయమును యహ ఎవరైతే నియమయతి, నియమనం చేస్తున్నాడు. ఎలా నియమనం చేస్తున్నాడు అనంటే తదంతర్యామి వాటిలో ఆయన ఉంటున్నాడు, తద్వపుహు అవే తనకి శరీరమై ఉంటున్నాడు, అవిదిత తేన ఆయన మనలో ఉంటున్నట్టుగా మనకి తెలియకుండా ఉన్నాడు, భగవాన్ షడ్గుణపూర్ణుడు ఆయన, సయేష ప్రతి వస్తువులోనూ ఉంటాడు, ఆ వస్తువే తనకి శరీరంగా ఉంటాడు, ఆ వస్తువులో ఉన్నట్టు ఆ వస్తువుకి కూడా తెలియదు, ఆ వస్తువుకి శక్తిని కలిగిస్తూ ఉంటాడు, ఆ వస్తువుని నియమనం చేస్తూ ఉంటాడు స్వామి. సయేష అలా అన్నింటిలోనూ ఉండేటటువంటి ఆ స్వామి స్వ ఐశ్వర్యం తన యొక్క ఈ గొప్పతనాన్ని నా విజహత్ అశేషం ఏమాత్రము పోగొట్టు పెట్టకుండా వనగిరిం సమధ్యాసీన. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీ ఇంట్లో ఒక చోట ఒక స్థలంలో ఒక ప్రదేశంలో ఉన్నారు. ఇప్పుడు మీరు వంటింట్లో ఉన్నారా, ఇప్పుడు మీరు డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారా, ఇప్పుడు మీరు హాల్లో ఉన్నారా అనంటే ఒక చోట ఉన్నారు అనంటే మరొక చోట ఉండేటటువంటి అవకాశం లేదు. పరమాత్మ పృథివ్యాది ఆత్మాంతము అన్నింటిలోనూ ఉంటూ కూడా అలా ఉండగలిగేటటువంటి శక్తిని కలిగి ఉండే వనగిరిలో తిష్ట వేసుకుని ఉన్నాడు. అన్నింటిలోనూ ఉన్నాడు, వనగిరిలో కూడా ఆయన ఉన్నాడు. వనగిరి అధ్యాసీన, వనగిరిలో నిశ్చలంగా ఉన్నాడు ఆయన. అలాంటి స్వామి నా హృదయంలో ప్రవేశించాక ఎంత తమాషాగా ఉందో చూడండి. అన్నిటిలోనూ ఉన్నవాడు నీలో లేడ, నీలో ఉన్నాడు కదా, మళ్ళీ నీలో ప్రవేశించమని ఎందుకు కోరుతున్నారు పూరత్తాళ్వాను?
అంతర్యామిగా అన్నిట్లోనూ ఉన్నాడు, ప్రతివ్యాధి ఆత్మాంతము అని చెప్పినప్పుడు ఆ తత్వ నికరాలలో ఒకరిని నువ్వు అయినప్పుడు నీలో కూడా ఆయన అంతర్యామిగా ఉంటాడని తెలిసినప్పుడు మళ్ళీ మమ హృదయం ప్రవిశతు అని ఎందుకు కోరుకుంటున్నారు? దాంట్లో ఉండేటటువంటి రహస్యమేది అనేది మనం యథావకాశంగా రేపు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ముందుగా ఈనాటి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం.